Kalkara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. సాయి గారు మన మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీయబోతున్నారా లేదంటే నటించబోతున్నారా, ఎలా సాగింది ఆ ప్రయాణం అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఓకే, హ్యాపీనా, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మీరు 143 మరి తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి, మంచి సూపర్ హిట్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఎటువంటి సినిమాలు తీయబోతున్నారు? మీ ప్రయాణము ఇటు నుంచి ఎలా సాగుతుంది? అదే అదే మీరు అన్నట్టు 143 బంపర్ ఆఫర్ ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో అయితే నాకు ఒక 4-5 years సినిమాలు ఏమి ఇంకా రిలీజ్ అవ్వలేదండి, బట్ షూటింగ్స్లోనే ఉన్నాను. ఇప్పుడైతే 3 movies కంప్లీటెడ్. అవి ఈ సమ్మర్లో 3 ప్లాన్ చేస్తున్నాం సార్. సో మీరు అన్నట్టు చిన్న గ్యాప్ అయితే వచ్చింది, బట్ నేనైతే షూటింగ్స్లోనే ఉన్నా. సో రిలీజింగ్ అయితే అవ్వాలి. అనంతపూర్ రావడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారా లేకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారా? అనంతపూర్ రావడం లేదు సార్. అనంతపూర్ రావడానికి రీజను వెయ్యి అని సినిమా March 15th రిలీజ్ ఈ మంత్. సో ఆ ప్రమోషన్స్కి అని అనంతపూర్ వచ్చామండి. సో 2 days అయింది. ఇప్పుడు కర్నూలు బయలుదేరుతున్నాం. సో అనంతపూర్లో ప్రమోషన్ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇదే ఊరు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని కొత్తగా ఏదో రకంగా ప్రమోషన్ అన్నది రెగ్యులర్గా కాకుండా, సో కాలేజెస్కి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం, బట్ మేమేం చేసామంటే సరే డైరెక్ట్గా మనం ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుదామని చెప్పి చిన్నగా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మన ఇప్పుడు అనంతపూర్లో స్టేడియం ఉంది. సో అక్కడికి వెళ్ళి అందరినీ ఇంటరాక్ట్ అయ్యి ఒక పాంప్లెట్ మా దగ్గర ఉంది సినిమా గురించి, సేమ్ ఆ పాంప్లెట్ ఇచ్చి సినిమా చూడమని, సో ఇలాంటి ప్రమోషన్స్ చేసామండి. అలానే ఇక్కడ మన అనంతపూర్లో ఉన్న జిల్లాలో ఉన్న పొలిటీషియన్స్ని కలవడం జరిగిందండి. మన అదే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరినీ ఒకసారి చూసి మా సినిమా ఒకసారి చూడండి అనే దాంతో కలిసాం. సో ప్రమోషన్స్ పర్పస్ అనంతపూర్ వచ్చాం. ఇది కాక ఇంకా 2 సినిమాలు ఉన్నాయి అన్నారు కదా, అవి సార్? ఇది వెయ్యి, ఇంకొకటి ఒక పథకం ప్రకారం. సో ఇదేంటంటే ప్యూర్లీ ఇన్వెస్టిగేషన్, చిన్న మర్డర్స్, సో అలాంటి సినిమా అండి. ఏంటి ఆ పథకం? పథకం అదే ఆ పథకం సినిమాలో ఉంటుందండి పథకం. సో ఇంకొకటి రీసౌండ్ అని, సో అది కూడా చిన్న కమర్షియల్ థ్రిల్లర్ రీసౌండ్, సో థ్రిల్లర్. సో ఈ 2 కూడా కంప్లీట్ అయినాయి సార్. ఈ ఎప్పుడైతే March 15 తర్వాత అవి కూడా ప్లాన్ చేస్తాం. అంటే ఫస్ట్ వచ్చేసి వెయ్యి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 సినిమాలు. అంటే మీ జర్నీ అంటే మదనపల్లి నుంచి సాగుతుందా లేకుంటే ఇట్లా అనంతపురం నుంచి? మా ఇప్పుడు కర్నూలు వెళ్తున్నాం అండి. కర్నూలు అనంతపురం వచ్చాం, అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్నాం, కర్నూలు తర్వాత హైదరాబాద్. మొత్తానికైతే మళ్ళీ నెక్స్ట్ 3 సినిమాలు రాబోతున్నాయి సార్. ఇప్పుడు వెయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? వెయ్యి మార్చ్ 15th. ఇది ప్యూర్లీ ఎంటర్టైనర్ అండి. అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్ము. సో అయితే పర్పస్ఫుల్ ఫిల్ము ఒకటి, రెగ్యులర్ అంటే కామెడీయే కాకుండా సినిమాకు ఒక పర్పస్ ఉంటుంది. అంటే లవ్ సన్నివేశాలు లేవు అంటే మీరు మామూలుగానే ఒక లవర్ బాయ్ కదా మీలాగే? ఇది నిజంగా అవన్నీ ఉంటాయి కదా సార్. కామెడీ అన్నారు కదా, అంటే లవ్ లేదా ప్రేమ లేదా ఉంటుంది కదా, ఉంటుంది. అంటే లవ్వే ఒక కామెడీ కాబట్టి కామెడీ మామూలుగా. అంటే మీరు ఒక లవర్ బాయ్ కదా? లవర్ బాయ్ సార్, అన్నీ ఉంటాయి సార్. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, చిన్న యాక్షను, ఫైట్లు, పాటలు, ఈ 3 ఫిలిమ్స్. అవును సార్. ఓకే, నెక్స్ట్ అంటే 3 ఫిలిమ్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. అంటే ఒకటి కమిట్ అయ్యాను, అది ఇళయరాజా గారు మ్యూజిక్, కొత్త డైరెక్టర్. సో అది నెక్స్ట్ చేయాలండి. మ్యూజిక్ అయితే కంప్లీటెడ్, మనం షూటింగ్ చేయాలి. అది విలేజ్ బ్యాక్ డ్రాప్. మీ బ్రదర్ పూరి జగన్నాథ్ గారి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? 143 ఫస్ట్ ఫిల్మ్ అండి, అది ఎవరు తీశారు? అంతే కదా సార్, బంపర్ ఆఫర్ ఆయనే సార్. సపోర్ట్ ఉంటుంది సార్. నేను అంటుంది ఏంటంటే ఇంక నేను కూడా మరీ ఎక్కువ ఏమంటారు ఆబ్లికేషన్ తీసుకోను. సో ఎంతవరకు చేశారు అంతవరకు చేశారు, తర్వాత మన ప్రయత్నం. అంటే మిమ్మల్ని ఎక్కిచ్చాడు స్టేజ్, దాని తర్వాత ప్రదర్శన మీరు. అంతే కదా సార్, అంతే కదా. ఆయన చేయాల్సింది ఎక్కువ చేశారు, అంతే కదా. ఒక బ్రదర్గా మిగతా బ్రదర్స్ ఎంతమంది చేస్తారో అన్నది నాకు డౌట్. బట్ ఆయన సార్ మీరు అంతా ఎంతమంది బ్రదర్స్ మీరు? ముగ్గురండి, మధ్యలో ఇంకొక బ్రదర్. ఆయన పొలిటికల్లో ఉన్నట్టు? అవునండి, అవును. ప్రెసెంట్ నర్సీపట్నం ఎమ్మెల్యే అండి. నర్సీపట్నం ఎమ్మెల్యే. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు వెళ్తున్నారా అక్కడికి అన్నా? వెళ్తామండి, వెళ్తాం. ఏ పార్టీ తరపు ఉన్నారు ఆయన? వైసీపీ అండి. అంటే అక్కడ ఇప్పుడు మళ్ళీ టికెట్ ఏమైనా ఇచ్చారా? అది ఇచ్చారు, ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా లేదు, ఇంకా అంటే ఫైనల్ లిస్ట్లో ఉంది, చేయాలి. ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్, ఒక బ్రదర్ ఏమో యాక్టర్, ఒక బ్రదర్ పొలిటీషియన్. అవును, ఇది కుటుంబంలో ఉన్న నేపథ్యం. కుటుంబ నేపథ్యం సార్, కుటుంబంలో అంటే ముగ్గురు ఉన్నారని. అవునవును. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకట్లేదు? పోలీస్ ఒకట్లేదండి. అంటే మేము వేషం వేస్తాం కాబట్టి అది పోలీస్ ఉంటుంది. సినిమాల్లో వేసేసి ఆ కోరిక కూడా తీర్చేసుకుంటారు, సరిపోతుంది. అనంతపురం పట్ల ఎందుకు అంత అభిమానం? అనంతపురం అనే కాదు, మన మదనపల్లి అనే కాదు, మీకు అంత అభిమానం ఎందుకని? అంటే ఆడవాళ్ళకే కాదు, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు మగవాళ్ళకి కూడా ఉంటుంది. అవునా? నాది అనంతపూర్, అది మెట్టినీళ్ళు అంటే అత్తవారిల్లు, మా వైఫ్ది ఇదే. అవునండి. మదనపల్లి కాదా? మదనపల్లి మా బావ, అంటే కజిన్, మా వైఫ్ కజిన్. అంటే అనంతపురము మీ అత్తగారు ఊరు. మరి ఎప్పుడు కనబడలేదు కదా సార్? ఎప్పుడో మేము మేము 24/7 బయటనే ఉంటాము. అదే బయట ఇక్కడే సార్, ఇక్కడే. మరి ఇంకా ఇక్కడ ఏమన్నా తీసే ఉన్నాయా సినిమాలు? యాక్చువల్గా అంటే ఎప్పుడు కూడా ఒక ఫిల్మ్ ఇక్కడ చేయాలనే 2021లో ప్లాన్ చేసాం. బట్ ఎప్పుడైతే అక్కడ కరోనాలో మిస్ అయిపోయిందండి. నంబర్ ఆఫ్ 2 అన్నది సినిమా మళ్ళీ సీక్వెల్ లాగా ప్లాన్ చేసాం, సో అది మిస్ అయిపోయింది. బట్ డెఫినెట్గా మన ఏరియాలో ఒక షూటింగ్ అయితే చేస్తాం సార్, చేయాలి. అంటే అనంతపురంలో ఒక ఫిలిం తీయాలని డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రమోషన్స్కి వైదర్వైకి వచ్చినప్పుడు ఇక్కడున్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ మేకర్స్ కానీ అనంతపురంలో ఎంతమంది ఉన్నారో నాకే షాక్ తిన్నాను. అంటే అప్పటికప్పుడుకి ఒక కథ అనుకుంటున్నారు, షూట్ చేసేస్తున్నారు. సో హైయెస్ట్ యూట్యూబర్స్ ఇక్కడ ఉన్నారంటే. మొన్న రీసెంట్గా మా ఊర్లో కూడా ఫిలిం ఫెస్టివల్ అనేది జరిగింది ఇక్కడ రీసెంట్గా. అప్పుడు మీరు కనబడలేదు సార్? ఫిలిం ఫెస్టివల్ జరిగింది యూట్యూబ్. నాకు తెలియదు సార్, తెలియదు. చాలా మంది అయితే ఉన్నారు, మీరు చెప్పిన అది ఆ మాట వాస్తవమే. చాలా వాస్తవం, చాలా మంది ఉన్నారు, చాలా మంది బాగుంది. అందుకనే ఇక్కడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. రేపొద్దున్న ఎవరు సినిమా తీసినా ఈజీగా మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు చాలామంది. మీరు 1000 సినిమాలో హీరోయిన్ ఎవరు? యశా శివకుమార్ అని, బెంగళూరు అండి, కన్నడ. అక్కడ 2-3 ఫిల్మ్స్, పెద్ద ఫిల్మ్సే చేసిందండి. సో ఇక్కడ మన క్యారెక్టర్కి అది కరెక్ట్గా అని చెప్పి డైరెక్టర్ గారు ఫిక్స్ చేశారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో సార్? ఇందులో సునీల్ గారు, ఓకే, సత్యం రాజేష్, తర్వాత 30 years పృథ్వి గారు, పోసాని గారు, చమ్మక్ చంద్ర గారు, ఓకే. సో తర్వాత అదుర్ రఘు గారు, సార్ అందరూ ఉన్నారండి. అలానే ఇందులో మా ప్రొడ్యూసర్ గారే ఒక రోల్, ఒక కీ రోల్ ఒకటే చేశారు. మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన కూడా ఉన్నారు? ఉన్నారండి. ఎందుకంటే ఆయన అనంతపురే కాబట్టి పిలాల్సిందే సార్. అండి సార్, ఇప్పుడు ఆయననే మమ్మల్ని కూడా ఏమైనా తీసుకోవచ్చు కదా ఫిలిమ్స్లోకి? ఖచ్చితంగా అండి, వై నాట్, అందరికీ వెల్కమ్. మీరు అనంతపురంలే కదా కాబట్టి ఇంకా ఇంకా మీకు అవకాశం ఎక్కువ. హ్యాపీగా రండి సార్, వెల్కమ్ సార్. మీరు అనంతపురంలో మన సాయి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? సార్ బేసిక్గా తప్పలేదు అలా కాదండి, మంచి పర్ఫార్మర్ సారు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ కూడా ఒక అవకాశంగా మేము తీసుకున్నాము. తర్వాత సార్ అనంతపురం అల్లుడు కూడా, నేను అనంతపురంనే కాబట్టి మంచి హ్యూమన్ బీయింగ్, అంటే హార్డ్ వర్కర్ అనేది చెప్పగలరు. అంటే లవర్స్కి ఎక్కువ గుర్తుకొచ్చేది సాయి గారు అని. ఆయన అసలు లవర్స్ ఏంటండి, ఆయన అన్ని వర్గాలని అలరింపజేస్తాడు నాకు తెలిసి. మాస్ కదా అసలు, సినిమాలో కూడా లైక్ బంపర్ ఆఫర్కి లైక్ రీప్లేస్మెంట్ లాగా అనిపిస్తుంది ఆ స్టేజ్కి. అంత మంచి కామెడీ. 1000 మూవీ మార్చి 15 రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా థియేటర్స్లో చూడొచ్చు. అంటే మళ్ళీ సాయి గారిని ఇంకా కొత్తగా చూస్తారు నేను అనుకుంటున్నా. అంటే డిఫరెంట్ స్టైల్లో కనపడతారా మాకు? అంటే ఏ విధంగా అంటే కంప్లీట్ అండి, మాస్ ఎంటర్టైన్మెంట్ కదా. మనం ఏదైతే 2 hours మనల్ని కూర్చోబెట్టి నవ్వించగలుగుతాడని నేను అనుకుంటున్నాను. 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు సాయి సార్. అవునండి, అంటే మేక్ ఓవర్ కొంచెం కొత్తగా, ఇంతకుముందు వేరు, ఇప్పుడు ఈ సినిమాలో కొంచెం బాగుంటుంది. అంటే మీకు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది సార్? అయిందండి, బాగానే అయింది. అంటే దాన్ని బట్టి మీరు అంటే ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే అప్పుడు ఒక లవర్ బాయ్గా ఉండి ఇప్పుడు ఒక డిఫరెంట్ కాదండి. ఇప్పుడు మీరు చూసారంటే 18 years అబ్బాయికి ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో దానికన్నా ఎనర్జెటిక్గా ఉంటాడు. ఏజ్ అనేది ఐ థింక్ సో మ్యాటర్ కాదు, అంతే కదా సార్? తెలియదు నాకు. చూసారా, అది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. మీరు చూస్తే 2 hours మీరు ఏదైతే టికెట్ తీసుకుని వెళ్తారో థియేటర్కి 100% వర్త్ ఫిల్మ్. ఇంకోటి అంటే సోషల్ అవేర్నెస్, చిన్న సొసైటీకి ఉపయోగపడే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా. 100% చూస్తారు కూడా సినిమాని. కామెడీ ఉంటుంది, మీరు చెప్పిన లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. మీకు నచ్చిన అంటే యాక్చువల్గా ఎవరికి చూసినా కానీ సాయి గారిని చూసినా నెక్స్ట్ వెంటనే గుర్తుకొచ్చేది 143 అనమాట. అవును, కరెక్ట్ అండి. అవును కరెక్ట్ అంటే ఓకే, 100% కరెక్ట్. అంటే ఆ మచ్చ ఆ ఇది అనేది ఇంతవరకు ఎక్కడికి పోలే, ఎవరి మనసులో నుంచి కూడా పోలేదు. అది చూస్తేనే 143. ఇప్పుడు మిమ్మల్ని సాయి అంటే ఎవరంటే 143 అంటారు, కరెక్ట్. అంతేగాని డైరెక్ట్ సాయి అని ఎవరు కనుక్కోలేరు. అవును కరెక్ట్. బట్ ఇది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి సాయి గారికి మళ్ళీ 100% బంపర్ ఆఫర్ 143 కన్నా మంచి సినిమా అవుద్దని నేను నమ్ముతాను. ఎంట్రీ నెక్స్ట్ లెవెల్, 100% బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.